హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు కాన్స్టిపేషన్ ఎవరికి రాదండి చెప్పండి కాన్స్టిపేషన్ అనేది ప్రతి ఐదుగురిలో ఒక నలుగురికి వస్తానే ఉంటుంది ఎవరికో ఒక్కరికి రాదు రాని వాళ్ళు చాలా అదృష్టవంతులు కాన్స్టిపేషన్ అనేది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వణికిస్తానే ఉంటుంది అందరికీ వస్తానే ఉంటుంది కాన్స్టిపేషన్ అనేది కాన్స్టిపేషన్ని తగ్గించుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం డైజిన్ ట్యాబ్లెట్స్ అని ఈనో అని తాగుతూ ఉంటారు లేదా ఇంట్లో వాము తినడం కానీ జీలకర్ర తినడం కానీ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఇది మరీ పీక్స్లో కూడా వెళ్తూ ఉంటుంది దీనివల్ల గ్యాస్ వస్తూ ఉంటుంది చాలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఈ కాన్స్టిపేషన్ని శాశ్వతంగా రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటాను అదేంటో చూసే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకు మెయిన్గా వాటర్ కావాలి సో నేనైతే ఇక్కడ ఒక 3 మెంబర్స్కి సరిపోయేంత చేస్తున్నాను డ్రింక్ అయితే సో 3 మెంబర్స్కి ఈ డ్రింక్ సరిపోతుంది ఇప్పుడు చెప్పే క్వాంటిటీ కూడా 3 మెంబర్స్కి సరిపోతుంది సో మనం మార్నింగ్ చేసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తాగొచ్చు సో ఫస్ట్ దీనికి మనకు తులసి ఆకులు కావాలి తులసి ఆకులు అనేది మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అండ్ దీంట్లో యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి అండ్ యాక్టివ్ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి సో ఇది మన జీర్ణక్రియ మెరుగుపడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక కప్ వేసుకున్నాను సో నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు అనేది మన డైజెషన్ని బాగా మెరుగు అంటే మన కడుపులో ఉన్న వ్యర్థాలను త్వరగా బయటికి పంపించడానికి కరివేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే చాలామంది ప్రతి వంట చేసేటప్పుడు ప్రతి కర్రీలో కరివేపాకును వేస్తూ ఉంటారు సో దీనివల్ల మన కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి రావాలని సో చాలామందికి ఇది తెలియదు నెక్స్ట్ టర్మరిక్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి కర్రీలో టర్మరిక్ అనేది వేస్తారు దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఎందుకంటే టర్మరిక్ అనేది దీంట్లో యాంటీసెప్టిక్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి రోగాలు అనేటివి రాకుండా ఉండడానికి ఈ టర్మరిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా మన కడుపులో ఉన్న మనం అన్నీ తినేస్తూ ఉంటాము అది మంచిదా చెడ్డదా అని చూడము సో మనకు ఎలాంటి హార్మ్ చేయకుండా ఉండడానికి మన బాడీకి టర్మరిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ దాల్చిన చెక్క దాల్చిన చెక్క అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా మెరుగు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మన డైజెషన్ అనేది కరెక్ట్గా జరగడానికి ఎలా జరగాలో అలా జరగడానికి మన ఫుడ్ కూడా త్వరగా అరగడానికి పసుపు అండ్ దాల్చిన చెక్క అనేది చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ వేసిన ప్రతి ఒక్కటి మన డైజెషన్ సిస్టమ్ను ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో వీటన్నిటినీ మనం ఒక 10 మినిట్స్ బాగా మరిగించాలి లో ఫ్లేమ్లోనే మరిగించాలి అప్పుడే మనకు ఇప్పుడు మనం వేసిన వాటిలో ఉన్న ప్రతిదీ వాటర్ అనేది గుంజుకుంటుంది వాటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది సో ఆ పీల్చుకున్న వాటర్ని మనం తాగాలి బాగా చల్లారిన తర్వాత అది మీ ఇష్టం అనమాట కొందరికి ఏదైనా తాగితే వేడిగా తాగడం ఇష్టం ఉంటుంది కొందరికి చల్లబడిన తర్వాత తాగడం ఇష్టం ఉంటుంది సో అది యువర్ చాయిస్ అన్నమాట ఎలా తాగినా బెనిఫిట్ అనేది సేమ్ ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇక్కడ చూపించిన విధంగా బాగా మరగాలన్నమాట మీరు పెట్టిన గిన్నె అయితే ఏదైతే ఉందో అందులో మనకు కాట్లు పడాలి ఆ విధంగా అండ్ మనకు తులసాకుల స్మెల్ అనేది కరివేపాకు స్మెల్ అనేది టర్మరిక్ స్మెల్ అనేది కంపల్సరీ బయటికి వస్తుంది అప్పుడే మనం ఆఫ్ చేయాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఆఫ్ చేశాను నాకేంటంటే ఏ తాగినా ఏ తిన్నా సరే వేడిగా తినడం వేడిగా తాగడం ఇష్టం నేనైతే వేడిగానే తింటాను వేడిగానే తాగుతాను అది మీ ఇష్టం అన్నమాట ఎలా తాగినా ఏం లేదు గ్యాస్ అయితే ఒక 1 మినిట్లోనే మనకు రిలీఫ్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు పొట్ట గట్టి పడడం లాంటివి గ్యాస్ రావడం 2 మినిట్స్లో మీకు కాన్స్టిపేషన్ నుండి రిలీఫ్ అయితే అయిపోతుంది ఇది మీరు మార్నింగ్ ఎప్పుడైతే మీకు పొట్ట ఉబ్బరంగా ఉంటుందో కడుపు నొప్పి ఉంటుందో అప్పుడు దీన్ని తీసుకోవచ్చు తాగొచ్చు ఎవరెవరు యూజ్ చేయాలంటే 10 ఇయర్స్ పైబడిన వాళ్ళు ముసలోళ్ళ దాకా యూజ్ చేయవచ్చు 19 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఇది మీకు చేదుగా ఉంటుంది అనేవాళ్ళు కొంచెం హనీ ఆర్ షుగర్ వేసుకొని తాగొచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా దీన్ని డైలీ మీరు ఎప్పుడు ఉబ్బరంగా అనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు